Hi friends, welcome back to my channel Shanti Styles and Vlogs. This is a video ante YouTube kosam oka chinna video topic kosam discuss chestunnanamata ee roju entinante YouTube lone shorts lone manam music use cheyachale ante use cheyach confirm kana so deniki copyrights raavu ee dialogues kavachu evaina kavachu use cheyachu chaala mandi vaalu ante use cheyaddu ani cheppan antaru sounds so vaal sounds use cheyakandi evaru famous vaalu untaru kada so maa voice meer vaadaddu ani cheppesi vaalu chaala clear ga cheptaru so alatappudu vaaliki ishtam lenappudu vaal sounds gaani vaal musics gaani manam vaadakoddu adhe ippudu evarikaina vaali objection lati evar sounds aina manam use cheskochu use this sound ani option dwara and music వచ్చేసి మనకి YouTube నుంచి ఏ music అయినా సరే డైరెక్ట్ గా షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే మనం వీడియోకి music అనేది యాడ్ చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే ముందే డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసేటప్పుడే సౌండ్స్ అనేది యాడ్ చేస్తారు మ్యూజిక్ music అనేది అలా ఎప్పుడూ చేయకూడదు మనం డైరెక్ట్ గా షార్ట్ YouTube ప్లస్ సింబల్ దగ్గర యాడ్ చేసేటప్పుడు యాడ్ సౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో అక్కడి నుంచి మాత్రమే సౌండ్ అనేది మనం యాడ్ చేయాలి సో అలాంటప్పుడైతే మనకి షార్ట్స్ ఎలాంటి సాంగ్ తీసుకున్నా ఏ మ్యూజిక్ తీసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట సో ఇంకా లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి ఏంటి అని అంటే లాంగ్ వీడియోస్ మనం చాలా ఎడిటింగ్ యాడ్స్ ఉంటాయి ఇన్ షార్ట్ అని కైన్ మాస్ట్ అని ఫిక్సర్ వచ్చి ఇంకా చాలా ఉంటాయన్నమాట సో వీటి మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు దేని నుంచి మ్యూజిక్ అనేది అస్సలు తీసుకోకూడదు సో అలా తీసుకుంటే కాపీరైట్స్ వస్తాయి ఛానల్కి ప్రాబ్లం అవుతుంది సో దానివల్ల ఏంటంటే ఆ వీడియోకి డబ్బులు వచ్చినాయి ఆ మ్యూజిక్కే పోతాయి కాబట్టి సో దాని నుంచి మీకు రూపాయి రాదు సో ఎవరు ఎడిటింగ్ యాప్స్ చేసేటప్పుడు మ్యూజిక్స్ని అసలు యాడ్ చేయొద్దు సో అలా యాడ్ చేసే ఛానల్స్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో దయచేసి ఎవరు మ్యూజిక్స్ అనేది ఎడిటింగ్ యాప్స్ నుంచి అస్సలు తీసుకోవద్దు సో మరి ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి మేము కుకింగ్ ఛానల్ వాళ్ళకి కానీ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇలాంటివి చేస్తారు కదా సో వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ మ్యూజిక్ కావాలి వాయిస్ అవసరం లేదు వాళ్ళు మ్యూజిక్ పెట్టేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది సో అలాంటి వాళ్ళకి మన మ్యూజిక్ ఎలా అని చెప్పానంటే మనకి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి మనం మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం ఎడిటింగ్లోనే డౌన్లోడ్ చేసుకుంటే మనం మై మ్యూజిక్ అనే ఆప్షన్ ప్రతి ఒక్క ఎడిటింగ్ యాప్లో ఉంటుంది సో అక్కడి నుంచి మనం మ్యూజిక్ అనేది యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు సో అలా అప్లోడ్ చేయడం వల్ల మనకి ఏ కాపీ రైట్స్ ఉండవు మన వీడియోకి వచ్చిన అమౌంట్ మొత్తం మనకే వస్తుంది ఒకవేళ మేబీ ఒకవేళ ఏదైనా లాంగ్ వీడియో కానీ కాపీ రైట్స్ వచ్చాయంటే ఆ వచ్చిన అమౌంట్ అంతా ఎవరి మ్యూజిక్ అయితే వాడామో వాళ్ళకి వెళ్ళిపోతుందన్నమాట సో ఈ టాపిక్ కోసం చాలా క్లియర్గా నాకు తెలిసిన వరకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో చాలామంది తెలియక ఈ మిస్టేక్ చేస్తున్నారు సో దానివల్ల ఛానల్స్ కూడా పోతున్నాయి సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే బాయ్.